సాగు చట్టాల రద్దుకై రైతులు సాగించిన ఉద్యమంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే సాగు చట్టాల రద్దుతో రైతులు తమ అద్భుత పోరాటంతో సాధించిన విజయమని కొనియాడారు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకోవడం కాకుండా మరణించిన ప్రతి రైతు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు వ్యవసాయ రంగంలో ఆత్మ నిర్భర్ అమలు చేయాలని కోరారు ఇక దీన్ని ఉటంకిస్తూ ట్విట్టర్లో నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా నూతన సాగు చట్టాల రద్దు విషయంలో ప్రధాని మోదీని ప్రశ్నించారు రైతులకు కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదని వ్యాఖ్యానించారు ప్రియమైన ప్రధానమంత్రి గారు క్షమాపణలు మాత్రమే సరిపోవు ఆ రైతు కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా అని ప్రశ్నించారు రైతు ఉద్యమంలో మృతి చెందిన ఏడు వందల యాభై పైచులకు రైతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన ప్రకటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ కామెంట్స్ చేశారు తద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పట్టింపు కేంద్రానికి లేదా అని ప్రకాష్ రాజ్ పరోక్షంగా ప్రశ్నిస్తున్నట్లు మనం ఇక్కడ భావించాలి సాగు చట్టాలు మంచివే అని తెలిసిన మెజారిటీ రైతుల మద్దతు లభించిన చిన్న మొత్తం ఉన్న సౌకాళ్డు రైతుల మాటల్ని పెట్టుడు నిరసనల్ని ప్రధాని మోదీ పరిగణలోకి తీసుకొని వారు దేనికోసం అయితే ఎన్నాళ్ళు నిరసించారో వాటిని రద్దు చేస్తామన్నారు అవే వ్యవసాయ చట్టాల్ని దీంతో ఈ సౌకాళ్డు రైతులు నిరసన శిబిరాలని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా కానీ అలా కాకుండా ఇప్పుడు కొత్త ఎత్తులతో దేశంలో అశాంతి రగల్చడానికి ఉన్న దుష్ట శక్తులకు పావులుగా ఉంటాం అంటే ఎలా అన్నది బీజేపీ నేతల వైపు నుంచి వినిపిస్తున్న ప్రశ్న అలాగే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రైతుల గోడు పట్టించుకోకుండా అక్కడెక్కడో పంజాబ్లో ఏడు వందల యాభై మంది రైతులకు సంబంధించి ఈ ఉద్యమం వలననే చనిపోయారనే లెక్క తీసుకొని వారికి తలో మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం రాజకీయ ఎత్తుగడ తప్ప నిజమైన సానుభూతి కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు సంధిస్తున్నారు కొందరు అయినా కూడా తెలంగాణలో ఇచ్చిన హామీ లేక అకౌంటబిలిటీ లేదు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఏడు వందల యాభై మరణించిన రైతులకు ఇస్తామంటున్న పరిహారానికి ఏం అకౌంటబులిటీ ఉంటుంది ఎవరు అడుగుతారు అది అయినా అవన్నీ కూడా ఎవరు అడుగుతారు అనే ఉద్దేశంతోనే హామీ ఇచ్చి ఉంటారు అంటూ దుయ్యబడుతున్నాయి ఇటువైపు భాజపా శ్రేణులు మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలపండి